సూచనల గుండె చప్పుడు వి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 19వ తేదీన జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆత్మకూరు మండలంలోని రాయిపల్లి సర్వేపల్లి కూరెల్ల పల్లెర్ల పుల్లాయిగూడెం లింగరాజుపల్లి గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా రాఘవాపురం గ్రామంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి ప్రచారం చేయడమైంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రంగసత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మికులకు గీతన్న బంధు ప్రకటించి వయసుతో సంబంధం లేకుండా గీతా కార్మికులకు 5000 పెన్షన్ ఇవ్వాలని బడ్జెట్లో 5000 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ గౌడ సంఘం నాయకులు పరకాల నర్సయ్య గౌడ్ రాఘవాపురం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు తోలుపునూరి ఆనంద్ గౌడ్ సభ్యులు సూదిగాని శ్రీనివాస్ గౌడ్ ఎరకల వాసుదేవ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో జరగబోయే కల్లుగీత కార్మిక సంఘం 19 అక్టోబర్ 19న జరగబోయే పారిశ్రమను వేలాది మందిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఇదేవిధంగా డిమాండ్స్ మనకు గీతా బంధు ప్రకటించాలని, అదేవిధంగా పెన్షను 5000 చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, కల్లుగీత కార్పొరేషన్కు 5000 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కల్లుగీత కార్మిక సంఘం పోరాడుతుంది. ఈ సంఘం ఈ భారీ ప్రదర్శన ఉంటుంది. బహిరంగ సభ కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న.